हाय फ्रेंड्स वेलकम टू वेदा टेलर्स मन वीडियो एंटे ब्लौज फ्रंट पार्ट डाट्स ये विधा वेसकोवाली अने चूदा ब्लौज पर्फेक्ट फिटिंग फ्रंट पार्ट डाट्स अने चाला इंपॉर्टेंट पर्फेक्ट डाट्स वेसुकुन्नप्पुडे मन की ब्लौज फिटिंग अने पर्फेक्ट वस्तुंदी डाट्स ये विधा वेसुकोवाली अने वीडियो चूदा మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వేదా టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎంత మెజర్మెంట్తో వేసుకోవాలి ఎలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఈ టక్స్ వేసుకునేటప్పుడు చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే ఈ సైజు బ్లౌజ్ ఉంటుంది కదండి ఈ సైజు బ్లౌజ్ టక్స్లు చూసి వేస్తారు మనం ఇక్కడ అట్లా సెట్ కాదు కదా ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్ ఎవరు కుట్టిండ్రు ఇప్పుడు వాళ్ళ థీమ్ వాళ్ళది వాళ్ళది ఒక పద్ధతిలో కుట్టిరు వాళ్ళు ఒక వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కట్ చేసిరు ఆ వాళ్ళ పద్ధతిలోనే మెయిన్ టక్స్ వేసిరు అన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తాము మన పద్ధతిలో మనం కట్ చేసుకుంటాం అప్పుడు దీనిలో టక్స్లు తీసుకొచ్చి మన దాంట్లో ఎట్లా వేస్తాము అట్లా వేస్తే బ్లౌజ్ ఎట్లా సెట్ అవుతుంది ఇది ఎవరి థీమ్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడైనా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ మీద బేస్ అయ్యే బ్లౌజ్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంటది ఈ ఫ్రంట్ పార్ట్ లో పోయిందంటే బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ పోతుంది ఎప్పుడైనా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ముందు ఏం చేయాలి ఈ చెస్ట్ లెంత్ ఉంటది కదా ఈ లెంత్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఈ లెంత్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఇది నేను చూపించే పద్ధతి ఎట్లా ఉంటది అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటదండి ఎట్లా అంటే మీరు టైలర్స్ అంటే మనం ఎట్లా ఉండాలి మనం వేరొల్ల సైజు బ్లౌజులకి ఎల్ తీసుకొని టక్స్ లేస్తే అదేంది మనం ఒకటి కాపీ ఎందుకు కొట్టాలి మనము ఎప్పుడైనా ఈ పాత బ్లౌజులకి వెళ్ళి టక్సులు ఎట్లున్నాయి అట్లా మక్కి మక్కి దించొద్దు మన థీమ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి ఒక థీమ్ లో మనం కట్ చేసుకోవాలి బ్లౌజు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇట్లా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పైన లెంత్ ఉంది కదా ఈ హుక్కు పట్టి లెంత్ ఎంత ఉన్నది అదొకటి మార్కింగ్ చేసుకుంటాం మనం కామన్ గా లేదు మనకి ఇట్లా లేదు అన్నప్పుడు ఈ కింద ఉంది కదా ఈ కింద నుంచి 3 ఇంచుల వరకు తీసుకోవాలి అట్లనే ఈ చివరి సైడ్ ను కూడా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇది బండగుర్త అన్నమాట ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది సైజును బట్టి ఉంటుందండి ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్ ఎంత ఉన్నది అనేది నడుము లూజ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ మనకు 30 ఇంచులు ఉందనుకోండి 30 ఇంచులు ఉండని 30 ఇంచుల కంటే తక్కువ ఎంత ఉన్నా సరే 30 కంటే తక్కువ ఎంత ఉన్నా కూడా మనం ఈ చివరి నుంచి ఇక్కడ నుంచి 3/30కు మార్కింగ్ చేసుకోవాలి ఏది 30 ఇంచుల నడుము లూజ్ ఉన్న వాళ్ళకంటే తక్కువ ఎవరున్నా సరే అదే 30 ఇంచుల కంటే పైన ఉందనుకోండి 30 ఇంచుల నడుము లూజ్ కంటే ఎక్కువ ఉన్నది అంటే మనకి ఏమన్నట్టు సైజు బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ అని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏం చేయాలంటే 4 ఇంచులు పెట్టుకోవాలి అంటే ఇక్కడ 375 తీసుకున్నాం కదా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంటే ఈడ మెయిన్ టక్స్ రావాలన్నమాట ఇక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ వెడల్పు ఎంత తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ నేను 4 ఇంచుల దగ్గర చూపిస్తున్నా ఇక్కడ 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఈ టక్స్ వెడల్పు ఎంత వేసుకోవాలి అనేది మనకు డౌట్ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా మళ్ళీ నడుము లూజ్ మీద ఆధారపడే ఉంటుంది ఇప్పుడు 30 ఇంచుల కంటే చిన్న సైజ్ అనుకోండి ఈ చిన్న సైజు వాళ్ళకి ఏం చేయాలంటే ఈ మధ్యలో పాయింట్ నుంచి ఇక్కడ సైడ్ 1/2 ఇంచులు అట్లనే ఇక్కడ సైడ్ కూడా 1/2 ఇంచులు పెట్టుకోవాలి ఏది 30 కంటే చిన్న సైజు ఉన్నోళ్ళకు అదే 30 కంటే పెద్ద సైజు ఉందనుకోండి నడుము లూజు వాళ్ళకి ఏం చేయాలంటే 1/2 ఇంచు అక్కడ ఇక్కడ 1/2 ఇంచు యాడ్ చేయాలి అంటే ఏమవుతుంది అంటే వీళ్ళకు 30 నడుము లూజు కంటే ఎక్కువ ఉన్నదంటే పెద్ద సైజు వాళ్ళకి ఈ చెస్ట్ అనేది పెద్ద ఉంటుంది అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఈ కప్పు సైజు పెరిగిపోతుంది ఈజీ ఉంటుంది అట్లా ఇట్లా పెంచుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఈ చివరి మార్కింగ్ వరకు అయితే చూపిస్తున్నా ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడి నుంచి 3 ఇంచుల మార్కింగ్ ఇక్కడ చేసుకున్నాం కదా క్రాస్ బెల్ట్ కోసం అని ఈ మార్కింగ్ నుంచి ఈ డాట్ వరకు కర్వ్ గా డ్రా చేసుకోవాలి ఇట్లా ఇట్లా కర్వ్ లైన్ డ్రా చేసుకోవాలి అట్లనే ఈ చివర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి చివర 2.5 మార్కింగ్ చేసుకున్నాం కదా మనం ఇక్కడ వరకు కూడా ఇది ఇట్లా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అర్థమైపోయిందిగా మీకు అంటే మనం ఏందంటే ఇక్కడ ఇది రౌండ్ గా ఇట్లా చాలా మంది ఇట్లా రౌండ్ గా తీస్తారు అట్లా రౌండ్ గా తీయడం వల్ల ఈ మెయిన్ టక్స్ వేసుకునేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అట్లనే టక్స్ కూడా మంచిగా రాదు అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా స్ట్రేట్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ ఉండాలి మళ్ళీ నుంచి మామూలుగా కర్వ్గా పోతుంది అప్పుడు మీకు ఎంత ఈజీగా ఉంటుంది ఇక ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు మంచిగా మార్కింగ్ అనేది ఈ టక్స్ మంచిగా వేసుకోవచ్చు మీకు ఒంకరి తింకరు కూడా పోదు టక్స్ ఇట్లా వేసుకున్న తర్వాత ఈ టక్స్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి ఇప్పుడు వెడల్పు అయిపోయింది కదా ఇలా మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు చిన్న సైజుకి ఏది వేసుకోవాలి పెద్ద సైజుకి ఏది వేసుకోవాలి అనేది
అర్థమైపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ 30 ఇంచులు అనేది మీడియం అనమాట. ఈ 30 ఇంచుల నడుము లూజ్ కంటే చిన్నది ఉంటే చిన్న బ్లౌజ్, ఎక్కువ ఉంటే పెద్ద బ్లౌజ్. ఇది మీరు బాగా బండ గుర్తుగా బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ మెయిన్ టాక్స్ పొడవు ఎంత అనేది తీసుకోవాలి. ఈ మెయిన్ టాక్స్ పొడవు 2.5 ఇంచులు తీసుకోండి. దీని గురించి నేను చెప్తానండి. పొడవు వచ్చి 2.5 ఇంచులు తీసుకోండి. 2.5 ఇంచులు తీసుకున్న తర్వాత ఈ ఉక్కు పట్టి లెంత్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏడ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మలసులు పట్టి అనేది తీసుకున్నాం. మరి ఇక్కడ ఏడేసుకోవాలి టక్స్, ఈడేసుకోవాలా ఈడేసుకోవాలా మనకు అర్థం కాదు కదా. దానికోసం మనం ఏం చేయాలంటే ఈ పై నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ ఇది తీసేయాలి, అంటే తగ్గించుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎద్దుకొల్చుకోండి ఒకసారి ఎంత ఉందో. ఇప్పుడు ఈడ 1/2 ఇంచ్ తీసేసారు కదా, ఈ నుంచి ఎంత ఉంది 4.5 ఉంది. అంటే 4.5లో సగం ఎంత అవుతుంది, 2/2 అవుతుంది. ఇది ఇట్లా 2/2కు మార్కింగ్ చేసుకోండి. అంటే మనము ఈడ పైన 1/2 ఇంచ్ ఎందుకు తగ్గిస్తామంటే ఈ మెయిన్ టాక్స్ అనేది మధ్యలో రావద్దు. ఇది పైకి ఎక్కువ దిప్పుడైనా ఈ కిందికే ఉండాలి. ఎందుకంటే ఈ మెయిన్ డాట్ ఇది పోటి కదా. ఇది టక్స్ అనేది మెయిన్ పాయింట్ అనేది చెస్ట్ మంచిగా మధ్యలో కూసోవాలంటే ఇది అనేది దీనికి పాయింట్ పోటి ఉండాలి. అందుకోసమని ఈ నుంచి ఇందాక తీసుకున్న దానిలో ఈ లెంత్లో ఎప్పుడైనా మధ్యలో ఉండొద్దు, కొంచెం అంత కిందికి ఉండాలి. అందుకోసం ఈ పైనుంచి 1/2 ఇంచ్ అనేది తక్కువ చేసుకొని ఇప్పుడు ఈ నుంచి ఇందాక కొలుచుకొని మధ్యలో వేసుకోండి. ఇప్పుడు ఈ టక్స్ అయిపోయింది. దీని పొడవు కూడా 2.5 తీసుకోవాలి మనం. ఇప్పుడు దీని పొడవు తీసుకురా 2.5, అట్లనే దీని పొడవు తీసుకోవాలి. ఇవి ఇట్లా ఇవి ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇక్కడ మనం 1/2 ఇంచ్ కదా మనం పెట్టుకుంటాము టక్స్ వేస్తాము, ఇగో ఇట్లా మార్కింగ్ ఇట్లా టక్స్ వేసేయాలి. ఈ మెయిన్ టక్స్ కూడా అంతే. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఈ టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు సంక టక్స్ ఉంటుంది. ఈ సంక టక్స్ కూడా అంతే. మనం ఏం చేస్తాము, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక దగ్గర మార్కింగ్ చేస్తాం. ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర, ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా అట్లా చెయ్యొద్దండి. దీన్ని ఏడబడతాడా, ఎందుకంటే మనకు ఫిట్టింగ్ రావాలంటే పర్ఫెక్ట్ ఉండాలి. ఎప్పుడైనా మనం నేర్చుకునే పద్ధతి అనేది ఒక్కసారి నేర్చుకుంటే ఎప్పటికీ మనకు గుర్తుండిపోవాలి. ఊకే మనము ప్రతిసారి ఈ సైజు బ్లౌజ్ పట్టుకొని దీనిలో టక్స్లు ఏడేడు ఉన్నాయి అవన్నీ కొలుచుకోవద్దు. మన థీమ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. ఈ మెడ దగ్గర ఎందుకు 1 ఇంచ్ ఫోల్డ్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ టక్స్ వేస్తాము. ఆ టక్స్ ఎంత వేస్తాం మనము, 1/2 ఇంచ్ పట్టుకొని రెండు సైడ్లో 1/2 ఇంచ్ పట్టుకొని 1/2 ఇంచ్ వేస్తాం కదా, ఆడ ఒక 1/2 ఇంచ్ మనకు తగ్గిపోతుంది. అట్లనే ఈ షోల్డర్ జాయిన్ చేస్తాం కదా ఇక్కడ పైన, ఈడ ఒక 1/2 ఇంచ్ పోతుంది. అంటే మనకు 1 ఇంచ్ అనేది ఈ రౌండప్ లో 1 ఇంచ్ పోతుంది. అందుకోసం 1 ఇంచ్ ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా నేను చూపించే పద్ధతిలో ఎప్పుడైనా 2 ఇంచెస్ ఖర్చు పెట్టాలండి. 2 ఇంచెస్ ఖర్చు పెట్టిన తర్వాత ఇగో ఇక్కడ వరకు ఈ చివరి ఉంది కదా, ఈ చివర ఈ చివరిని ఈ చివరకు కలపండి. ఇగో ఇక్కడ మనకు ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఈడ ఇగో ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర సంక టక్స్ వేయాలి. ఇట్లా మీరు ఈ టక్స్ వేసిండ్రు అనుకోండి, ఈ 3 డాట్లు అనేవి పర్ఫెక్ట్ కూర్చున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చిందంటే బ్లౌజ్ మంచిగా ఉంటుంది. ఇందులో ఇట్లా ఫిట్టింగ్ పోయిందంటే బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోతుంది. అట్లా ఇప్పుడు మనం ఈ డాట్ ఎంత పొడి వేసుకోవాలి, ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడి వేసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత పొడి వేసుకోవాలంటే, ఇప్పుడు ఈ 2 డాట్లు ఉన్నాయి కదా, ఈ 2 డాట్లకి 3 భాగాలు అయ్యి ఇట్లా త్రిభుజాకారంలో రావాలి. ఇప్పుడు ఈ డాట్కు ఈ డాట్కు ఇది త్రిభుజాకారం, కొబ్బరి గోళి మాడలిగో ఇట్లా ఇట్లా 3 త్రిభుజాకారంలో రావాలి. ఇప్పుడు ఈ డాట్కి వెళ్ళి ఈ డాట్కు వెడల్పు ఎంత ఉన్నది, మళ్ళీ ఈ డాట్కి వెళ్ళి ఈ డాట్ కూడా అంతే ఉండాలి వెడల్పు, మళ్ళీ ఈడికెళ్ళి ఈడికి కూడా. అంటే ఈ 3కి ఒకదానికొకటి ఎంత వెడల్పు డిస్టెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ డాట్ని మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఈ డాట్ కాడికి వెళ్ళి ఇక్కడ పైకి మార్కింగ్ చేసుకుంటాం. ఇట్లా మళ్ళీ దీనికి ఒక 1/2 ఇంచ్ అంత మనం టక్స్ చేస్తాం కదా, ఇగో ఇట్లా 1/2 ఇంచ్ అంత ఇట్లా. అంటే ఇది టక్స్ అనేది ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కూడా మనము నేను చూపించే పద్ధతి ఇట్లనే ఉంటుందండి. ఎందుకంటే ఇగో ఇగో ఈడ 1/2 ఇంచ్ అంటే మనకు చెస్ట్ ఎట్లా కూర్చోవాలి, ఈ చుట్టూ ఈ 3 డాట్లు కూడా కరెక్ట్ లెంత్ను ఉంటే కరెక్ట్ కూర్చుంటుంది 1/2 ఇంచ్. ఇప్పుడు ఇది ఏ సైజు, 30 సైజు కంటే తక్కువ ఉన్నా ఎక్కువ. మనము చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు సైజు బ్లౌజ్ మనకు చాలా మంది కస్టమర్లు అలవాటు పడి ఉంటారండి. ఒక 50 మంది మన కస్టమర్స్ ఉన్నారనుకోండి, మీరు 50 మంది కస్టమర్స్ బ్లౌజ్ ఒక్కొక్కరు బ్లౌజ్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర నుంచి కొలతలు ఎందుకు తీసుకోవాలి బ్లౌజులకు వెళ్ళి. అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు వేరే బ్లౌజ్ కాపీ కొట్టినట్టు అవుతుంది. ఎప్పుడైనా కూడా చిన్న టైలర్స్ ఎవరైనా కూడా వాళ్ళకు ఒక థీమ్ అనేది అలవాటు చేసుకుంటారు. నేను అనేది ఇక్కడ నా నేను చూపించిన వీడియోస్ మీరు ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూడండి. ఒక్కొక్క వీడియోలో కూడా థీమ్ అనేది కరెక్ట్ ఉంటుంది. మెజర్మెంట్ అనేది చూడండి, మీరు ఏ వీడియో చూసినాక మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఒక థీమ్ ప్రకారం పోతుంది.
ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ సైజుకైనా ఇదే మెజర్మెంట్ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ మెజర్మెంట్ వేసిరు కదా, ఏ సైజు బ్లౌజ్ ఇచ్చినా కూడా ఈ మెజర్మెంట్ సెట్ అవుతుంది. ఎటు పోతే ఈ టక్స్ లెంత్ ఉంది కదా, చిన్న సైజ్ ఉంటే ఇక్కడ తగ్గించుకుంటాము, పెద్ద సైజు ఉంటే పెంచుకుంటాం, అంతే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి ఇక్కడ అంటే, కొంతమంది వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏముంటుంది ఈ టక్స్లు అనేటివి ఇట్లా ముంగలు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఇట్లా పొడిచినట్టుగా ఉబ్బెత్తు వస్తుంది, తప్పు షేప్ అన్నట్టు. వాళ్ళు ఏమంటారు అంటే, అయ్యో మాకు ఇట్లా ఉబ్బెత్తు వద్దండి, కొంచెం అంత మనకు మాకు ఫ్యాట్గా రావాలి, తగ్గించి రావాలి ఫ్లాట్గా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఈ మెజర్మెంట్ ఏం మారదు, ఇది ఇట్లనే ఉంటుంది, అన్ని కొలతలు ఇట్లనే ఉంటాయి. ఈ టక్స్ వేసే ఇక్కడ నుంచి ఒక పావించు కిందకి దించుకోవాలి, అట్లనే ఈ ఉక్సులు పట్టి సైడ్ కూడా పావించి తగ్గించుకోవాలి, ఈ సంకట సైడ్ కూడా పావించి తగ్గించుకోవాలి. అంటే ఈ మూడు ఇక్కడ సైడ్ ఇట్లా పావించు తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ కప్పు షేప్ అనేది ఇట్లా ఉబ్బెత్తుగా రాకుండా కొంచెం బోడగా ఉంటుంది. ఎందుకంటే ఆ పెద్ద వయసు వాళ్ళు అడిగినా అడగకుండా వాళ్ళకు మనము ఇట్లా బోడగానే కుట్టాలి, ఉబ్బెత్తుగా కుట్టొద్దు. అదే ఏజ్లు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకైతే మంచిగా వాళ్ళు ఇట్లా ఉబ్బెత్తుకుంటేనే ఇష్టపడతారు, వాళ్ళకి ఇట్లా మాడలే కుట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ వెడల్పు ఉంది కదా, ఇది పెద్ద సైజు వాళ్ళది నేను మార్కింగ్ చేసిన, అంటే ఇది 30 కంటే ఎక్కువ సైజు ఉన్న వాళ్ళ దానికి నేను ఇలా మార్కింగ్ చేసిన. మరి 30 సైజు కంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా పావించి తగ్గించుకుంటాం కదా. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇగో ఇక్కడ ఈ విధంగా, ఇగో ఇక్కడ అంటే లోపల గీతలు ఉన్నాయి కదా రెండు, అది 30 సైజు కంటే తక్కువ ఉన్న వాళ్ళకు ఈ మెయిన్ డాట్ నుంచి ఒకటి బావు తీసుకుంటాము, ఇక్కడ ఇక్కడ రెండు సైడ్ లో కూడా ఒకటి బావు తీసుకుంటాము. అదే 30 నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము, ఇక్కడి నుంచి ఒకటిన్నర వేసుకుంటాము. ఇది కంపల్సరీ ఈ మెజర్మెంట్ మీరు అంతే. ఎందుకండి, ఫస్ట్ మీరు ఏం చేయండి, మీ సైజు బ్లౌజ్ కి ఈ మెజర్మెంట్ అనేది వేసుకొని ఒకసారి మీరు కుట్టుకోండి, మీకు ఆటోమేటిక్ మీరు కుట్టుకోవాలి. అది మంచిగా వచ్చింది అన్నయ్య అని నాకు మళ్ళీ రిప్లై కూడా ఇవ్వాలి మీరు. అదే విధంగా ఈ లెంత్ ఎంత తీసుకున్నాం మనము, 2.5 ఇంచులు తీసుకున్నాం. ఈ లెంత్ కూడా 2.5 ఇంచులు తీసుకున్నాం. ఒకవేళ మీరు ఈ 2.5ని పావించి తగ్గించారనుకోండి, ఇది కూడా పావించి తగ్గించాలి, ఇది ఒకటే తగ్గించదు, ఈ 2 తగ్గించాలి, ఆటోమేటిక్గా ఇది కూడా తగ్గిపోతుంది. అంటే మీరు ఈ డిస్టెన్స్లు అనేవి మూడుటికి కూడా సమానం ఉండాలి. ఈ సమోసా మోడల్ ఇగో ఇట్లా ఇట్లా చూడనికే ట్రయాంగిల్ షేప్లు ఉండాలన్నమాట. ఇది ఇట్లా వచ్చినప్పుడు చెస్ట్ పాయింట్ అనేది ఇది చెస్ట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను. నేను రేపటి వీడియోలో ఏం చేస్తానంటే, నడుము లూజు ఆధారంగా బ్లౌజ్ మొత్తం కుట్టేసేయచ్చు మనకు. నడుము లూజ్ ఒక్కటే ఆధారంగా మనకి ఏ లూజు లేకున్నా సరే బ్లౌజ్ మొత్తం ఏ విధంగా కట్ చేయాలి అనేది పండ గుర్తులతో మీకు వివరంగా చెప్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.